కావలి నియోజకవర్గం నుంచే స్వతంత్ర అభ్యర్థిగానైనా లేదా బీఎస్పీ పార్టీ తరపునైనా బరిలో ఉంటానని అల్లూరుకి చెందిన ఇల్లు సాల్మాన్ రాజు తెలిపారు. గతంలో పసుపులేటి సుధాకర్ పార్టీకి చెందిన అల్లూరు మండల సమన్వయకర్తగా ఉన్న ఇల్లు సాల్మాన్ రాజు ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. ఈ మేరకు అల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి దళిత సంఘాల అభ్యర్థన మేరకు తాను స్వతంత్ర అభ్యర్థిగాను లేదా బీఎస్పీ తరపున పోటీలో ఉంటానన్నారు. అందరితో ఏకమై రానున్న ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా విజయం సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా అందరికి జై భీములు. కూడా నా పేరు ఎల్లు సాల్మాన్ రాజు, ఏపీ అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుణ్ణి. గత కొంతకాలం నుంచి మన బహుజన సోదరుడు శ్రీ పసుపులేటి సుధాకర్ గారితో కలిసి ప్రయాణం చేశాము. కానీ ఇటీవల మా అంబేద్కర్ యువజన సంఘం కొంతమంది సభ్యులు కూడా కమిటీ రాష్ట్ర నాయకులు కూడా మనం స్వతంత్రంగా పోటీ చేసేదానికి కావాలని నియోజకవర్గం ఊరు ఎస్సీ క్యాండిడేట్ పోటీ చేయటం లేదు. కాబట్టి మీరు పక్కకు తప్పుకొని మీరు మన అంబేద్కర్ సంఘం వైపు నుంచి కానీ లేదా బీఎస్పీ నుంచి కానీ మీకు పోటీ చేస్తే ఈ నియోజకవర్గంలో 58,400 మంది ఎస్సీ సోదరులు, అదేవిధంగా 62,000 మంది ఎస్టీ సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇస్తారని చెప్పి మేము ముందుగా ఈ వారం రోజుల్లో తిరగాల్సిన మండలం, తిరగాల్సిన ఊరు, గ్రామాలు కూడా అందరినీ కలుసుకోవడం జరిగింది. కాబట్టి మేము సొంతగా నిర్ణయం తీసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కావలి నియోజకవర్గం తరపున, బహుజనులు అందరి తరపున పోటీ చేయాలని మేమంతా నిర్ణయించుకున్నాము. వాళ్ళలో ముఖ్యంగా అందరు కలిసి నన్ను ఎన్నుకొని మీరు పోటీ చేయండి నన్ను ఒత్తిడి చేశారు కాబట్టి అందుకని నేను బయటికి రావడం జరిగింది. మన ఓటు మనమే వేసుకుందాం. ఈ నియోజకవర్గంలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మండలంలో కూడా ఏ మండలం లేనటువంటి ఈ మండలంలో కూడా ఎస్టీలు చాలా మంది ఉన్నారు. ఎస్టీలో కూడా చైతన్యం తీసుకొస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఇండిపెండెంట్గా కానీ బీఎస్పీ పార్టీ తరఫున కానీ పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మా తరఫున కూడా ప్రచారం చేసేదానికి సోదరులందరూ రెడీలో ఉన్నారు. ఇది ఎలాంటి దురుద్దేశంతో మేము చెప్పడం కాదు. రాబోయే రోజుల్లో నిలబడి చూపి చేసి చూపిస్తామని మీకు అందరికి మనవి చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము మన ఓటు మనం వేసుకుందామనే వినాదంతో మేము ప్రజల్లోకి పోతున్నాము. కావున మీకందరికీ తెలియజేయడం అయినది. జై భీమ్. ఫస్ట్ బుద్ధము చరణము గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం చరణం గచ్చామి. దాంతో మనం బుద్ధుని గురించి తెలుసుకుంటున్నాము. తర్వాత వచ్చి మేము ఈ కావల నియోజక మండల ఆత్మీయ సమావేశానికి సమావేశం ఏర్పడినకు కారణము ఈ అల్లూరు నియోజకవర్గం కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అందరు కలిసి అందరూ ఇక్కడ ఏర్పరచుకొని వ్యక్తి కోసం అందరూ కలిసి పనిచేయడం వల్ల ఉన్న ఒక వ్యక్తికి ఎంచుకొని ఆయన్ను పోటీ చేపించి మన ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు ఆ వ్యక్తికి వేపించి సంపూర్ణమైన పాత్ర వహించి ఆత్మీయ సమావేశాలను ఒక ఉద్దేశం. జైభీంలో వచ్చిన సోదరులకి జైభీంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సమావేశం జరుపుకునే దానికి ముఖ్య ఉద్దేశం కావలి నియోజకవర్గ భోజన జనుల పార్టీ తరఫున, బీఎస్పీ తరఫున శ్రీ ఇల్లు సాల్మాన్ రాజు గారిని ఈ ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు, బహుజన సోదరులు అందరూ ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన విజయానికి కారణమవుతామని, అదే విధంగా ఈ యొక్క అంబేద్కర్ యువజన సంఘం
ప్రతి గ్రామాల్లో ప్రతి మండలాల్లో ఈ సంఘాలు ఏర్పరచుకున్నాం. మంచి పట్టు మాకుంది, మంచి ఓట్లు కూడా సంపాదించుకునే కెపాసిటీ మాకుంది. అందు నిమిత్తం ఉద్దేశించి మా ఒక నాయకుడు కావాలి, మమ్మల్ని నడిపించేదానికి మా ఒక నాయకు మంచి నాయకుడు కావాలన్న ఉద్దేశంతో శ్రీ ఇల్లు సామన్రాజు గారిని మేము ఎన్నుకున్నాం. అదే రీతిగా ఆయన గెలిపించుకుంటాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఓట్లు తీసుకుంటున్నారు కానీ ఓట్లు వేయించుకుంటున్నారు కానీ న్యాయాలు జరగటం లేదు. ఈ మైనారిటీ మన మైనారిటీ సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ ఎస్టీ సోదరులకు కానీ ఎస్సీ సోదరులకు కానీ మాకంటూ ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి సేలు సోమన్ రాజు ఎవరికి ఏ సమస్య ఇచ్చినా కూడా, దళితులకి ఏ సమస్య ఇచ్చినా కూడా ఆయన ముందుండి సమస్యను పరిష్కరిస్తున్నాడు. ఈ యొక్క అల్లూరు మండలంలో కానీ 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.